దేశంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతోంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చే బాధ్యతను కలెక్టరేట్లకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం మూడు వందల మందిని తీసుకొచ్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది దాంతో పాలనను పక్కన పెట్టిన కలెక్టర్లు ప్రజల్ని పోగు చేసే పనిలో పడ్డారు ఇన్నాళ్లు ఇలాంటి కార్యక్రమాలకు నేతలే జన సమీకరణ చేసేవారని ఇప్పుడు తమకు అప్పగించడం ఏంటో అర్థం కావడం లేదని కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు జనాన్ని సమీకరించేందుకు కలెక్టర్లు ఏం చేస్తున్నారనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా కూడా పెట్టడంతో తేడా వస్తే ఎక్కడ పోస్టింగ్ ఊడుతుందోననే భయం కలెక్టర్లో ఉంది ఒక్కో జిల్లా పరిధిలో మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ఉండడంతో రేపటి కార్యక్రమానికి వెయ్యి నుంచి పన్నెండు వందల మందిని తరలించాల్సి ఉంది జన సమీకరణ చేయాలని కలెక్టర్లు కింది స్థాయి అధికారులకు చెబితే అంతమందిని జమ చేయడం కష్టమని వాళ్లు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు పొలిటికల్ మీటింగులకైతే నేతలు డబ్బు మద్యం బిర్యానీ ఇచ్చి జనాన్ని తీసుకెళ్తారని ప్రభుత్వ కార్యక్రమానికి పిలిస్తే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని అధికారులు కలెక్టర్లకు చెబుతున్నారు దాంతో ఏం చేయాలో అర్థం కాక జన సమీకరణపై మంత్రులు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు కలెక్టర్లు మరోవైపు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకు దళితులకు ఏం చేసిందో స్పష్టంగా అందరికీ వివరించాలని ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులకు సూచించారు కేసీఆర్ దళితులకు ఏం చేయలేదనే మాట రానియొద్దని దళిత బంధు సహా వారి కోసం ఖర్చు చేస్తున్న నిధుల లెక్కల్ని పక్కాగా చెప్పాలని ఆదేశించారు